మార్కాపురాన్ని జిల్లా చేయాలని సైకిల్ యాత్ర ప్రారంభిస్తున్నారు జనసేన ఇన్ఛార్జి మరియు జిల్లా సాధన సమితి వైస్ చైర్మన్ ఇమ్మడి కాసీనా. జిల్లా సాధన సమితి చైర్మన్ కందుల నారాయణ రెడ్డి, జిల్లా సాధన సమితి ట్రెజరర్ వక్కలగడ్డ మల్లికార్జున, కన్వీనర్ సైద, జిల్లా సాధన సమితి నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, సిపిఐ పార్టీ నాయకులు అందే నాసరయ్య, ఖాసీం, సిపిఎం పార్టీ నాయకులు సోమయ్య, రఫీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు వేషపోగ సుదర్శన్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అలాగే మరి ఈరోజు సూర్యప్రకాష్ రెడ్డి గారు వైసీపీ జాయిన్ కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటా ఉన్నాడు. అధికార పక్షం అనేది లేదు, ప్రతిపక్షం అనేది లేదు, అన్ని పార్టీలు ఈ ఉద్యమంలో పాల్గొంటా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పశ్చిమ ప్రాంతానికి జిల్లా ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి, ఈ జిల్లా సంబంధించినటువంటి మంత్రులు, ఈ ప్రాంత శాసనసభ్యులు పోలీసుల చేత మమ్మల్ని ఇక్కడ దారుణంగా మరి వాళ్ళు దాడి చేయించి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి, ఏది ఏమైనా సరే దేవాలయం టు సచివాలయం యాత్రని కొనసాగిస్తాం, దీనికి ప్రభుత్వం పోలీసు వారు సహకరించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అనేక కష్టాల్లో అనుభవిస్తూ వస్తూ ఉన్నాం, ఫ్లోర్ని నీళ్లు తాగుతున్నాం, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం, రైతుల పరంగా చాలా నష్టపోయాం, కాబట్టి మమ్మల్ని ప్రత్యేక జిల్లాగా గుర్తించమని చెప్పి రిప్రజెంటేషన్ చేసుకునే దానికి పోదామని చెప్పి ఈరోజు సైకిల్ యాత్రను మేము మొదలు పెట్టాలనుకుంటే మమ్మల్ని గుళ్ళల్లో పూజలు చేసుకుంటున్నటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పి చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. మేము ఎవరిని దౌర్జన్యంగానో లేకుంటే ఇంకొక రకంగానో ఇంకొక రూపంలోనో మేము ఉద్యమం చేయట్లేదు. మేము ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా సైకిల్ యాత్రకు కూడా పర్మిషన్ ఇవ్వము అని అంటే ఎందుకు ఈ ప్రభుత్వం భయపడతా ఉంది? మమ్మల్ని చూస్తే గతంలో మేము కాగడాలు ప్రదర్శన చేస్తామంటే నిఖర జీరాల కోసం ఆరోజు చేయనీయకుండా పోలీసులు అడ్డం పెట్టి ఆపేసింది. పోతే ఆమర నిరాదీక్ష కూర్చుంటే మూడో రోజు పోలీసులు పెట్టి భగ్నం చేసింది. ఈరోజు జిల్లాకు కోసం ఏదో 4-5 రోజుల్లో దీని యొక్క ప్రతిఫలం రాబోతా ఉంది. కాబట్టి ఈ జిల్లాను చేయరేమో, చేయకపోతే అన్యాయం అయిపోతారు మా ప్రాంత ప్రజలని చెప్పి మేము 50 సంవత్సరాలుగా ఆ తూర్పు ప్రాంత నాయకుల కబంధ హస్తాల్లో ఉండి విలవిల్లాడిపోతున్నటువంటి ఈ ప్రాంత ప్రజల్ని రక్షించుకుందామని చెప్పి మేము ఈ ప్రయత్నంగా జిల్లా సాధన ఏకైక మార్గంగా మేము ముందుకు పోతా ఉంటే వీళ్ళు మా పోలీసులను అడ్డం పెట్టి ఆపు చేయించడం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం.